ఇలారా మనీష్ మనీష్ని కౌశిక్ని వాళ్ళ తమ్ముణ్ణి సంధ్య తమ్ముణ్ణి కజిన్ సంధ్య అత్తని అమ్మ చూసావా అది రవీంద్ర తల్లి చూసారా ఇప్పుడేనా ఆ కన్నీరు చూడండి తల్లి రవీంద్ర వయసు ఎంత నా కూతురు కంటే చిన్నోడు అమ్మా అమ్మా ఒక్క విషయం నేను చెప్తానమ్మా పెద్ద పెద్ద నాయకులు అమ్మా 1569 మంది ప్రాణాలు పెట్టబట్టి తెలంగాణ వచ్చింది మీ కొడుకు ప్రాణం పెట్టబట్టి 18,000 మంది హోమ్ గార్డ్లకి న్యాయం జరుగుతుంది అది ఎప్పుడు ఎప్పుడు మాట్లాడండి అమ్మా కొడుకు అర్థం చేసు ఎప్పుడు మాట్లాడండు మంగళవారం 1:30కి మాట్లాడండు మంగళవారం మాట్లాడండి 1:30 పైకి వెళ్ళి కిందికి వచ్చి బండి తాళాలు తీసుకొని పోతున్నాడు ఏడుకోతున్నారు అన్న అమ్మ గీందాక వేస్తా అన్నాడు టాబ్లెట్ వేసుకున్నావారంటే నాశ వేసేసుకున్నామ్మా నువ్వు వేసుకున్నావా అన్నాడు నేను కూడా వేసుకున్నారా అంటే పోయిండు తండ్రి వెనకకి వెళ్ళి వచ్చి ఏమరా వీడు గోళీలు వేసుకున్నాడు అంటారా అంటే వేసుకున్నాను చెప్పమ్మ అనుకుంటూ పోయిండు అంతే తండ్రిని ఇద్దరు ముఖాలు చూసుకోలేరు అదే పోకడా 4 అవుతుంది నా పెద్దమాన్మన్న ఏమన్నా నా పెద్దమాన్మన్న ఏమన్నా ఏమరా మీ డాడీ ఇంకా రాకపోయాకి గీందాక పోతుందని పోయిండు అంటే నాని నేను ఫోన్ చేస్తే ఆఫీస్ పోయిండట మనం తినమన్నాడే అన్నాడు సరే అని నేను నా మనవల్ తిన్నాం ఒకడే కొడుకున్నా మాకు తల పెరిది పెడతాడంటే ఆయనకి మేము పెట్టాలి సార్ తెలిసిందమ్మా ఎవరు చెప్పారు చెప్పు 5:30 అవుతుందేమో మా కోడలు మీదనే చీర పాలు అవి కొట్టుకుంటూ ఉంటుంది ఫోన్ చేసిరట మా కొడుకు ఫోన్తోనే చేస్తే ఏమే అని భార్య భర్తలు మాట్లాడుకుంటారు కదా అంటే లేదమ్మా నేను హోమ్గార్డ్ ఆఫీస్ నుంచి ఆయన పేరేం పేరో ఏమో ఇట్లా చేస్తున్నా మీ రవీందర్ కింద పడ్డాడు మేము ఆ ఉస్మానియాకి తెచ్చినాము అని చెప్తే నా చిన్నమ్మ అదే ఫోన్ పట్టుకోండి మాట్లాడుకుంటూ వస్తే నాని నాని డాడీ మళ్ళా కింద పడ్డాడు అంట అంటే అయ్యో మళ్ళా ఏమి దుట్టుకుందా అని గిట్లనే కొట్టుకున్నాను ఆయన మా ఆయన ఉన్నాడు మళ్ళా వీడు కింద పడ్డాడు అంట అయ్యా అంటే విని పోలేదు ఆయ విని చేయని అని నాని మీరు తొందరగా పోనరంటే నా కోడల ముందు ఇక్కడికి వెళ్ళి మేము పెళ్ళాం మోడం వచ్చినాక మళ్ళీ నా కొడుకు సెల్కే ఫోన్ చేసిండు ఈయన చేసే వరకు అని పేరు నాకు తెలియదు నాయన ఎత్తిండు ఎత్తి మీ కొడుకు సెల్ నా దగ్గర ఉంది మీరు ఉస్మానియాకి రండి మీరు ఉస్మానియాకి వస్తే నేను తోలకపోతా అన్నాడు ఈడికి వచ్చినాం ఈడికి రాగానే దబ్బున బండి తీసుకొని తాళం వేసి మా ఆయనకు తాళం చేయించి నన్ను నా మొగని మీరు తీసుకొని పోయిండు పోయిండు ఇది తెలియదు ఇక పోయినాక కాలిండు కాలిండు అంటున్నారు అంత వరదాక తెలియదు నాయనకి ఇదే నైట్లో 9-10 అయిండొచ్చు నన్ను అమ్మ అందరూ నా కొడుకును ఒక్కసారైనా చూస్తా అని బాగా ఏడుస్తుంటే మా మరిది ఉండి అల్లను గేటు కాడలను బాగా అజ్జేసిండు కన్న తల్లిని చూడనియరా మీరా అంటే నన్ను ఒక్కదాన్ని తోలిస్తే పోయినా లోపలికి పోయినాక అమ్మ నాయన గోళ్ళు వేసుకున్నాడా నువ్వు వేసుకున్నావా అదే ఆఖరి మాట నాయన వేసుకున్నాం నాయన అమ్మ నాకేం కాలేదు రేపు ఇంటికి పోదాము కానీ అమ్మ నర్సింగ్ కూడా చేసిండమ్మో నన్ను పన్ను కోరికిందమ్మా ఇదే ఆఖరి మాట ఇక నాకు చెప్పు నర్సింగ్ ఇద్దరు పేరు చెప్పిండు ఇక లోపల ఏం జరిగిందో తెలియదు కొడుకు ఇద్దరు యాక్టివ్ ఉండేటోడు మేము కూడా చూసినాం యాక్చువల్గా ఒక్కనాడు ఒకటి ఇది అనేటోడు కాడు బస్ అంత ఎన్ని పోలీస్ స్టేషన్ తెలుసు నా కోడలికి నా ఏం చేయండి.